అమ్నీస్కు స్వాగతం. నేను వరుణ. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందిన మండపేట ఏడిది రోడ్లో కొలువై విన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిది రోడ్లో కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈరోజు శుక్రవారం కావడంతో మహిళలు వేకోజాము నుండి పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వచ్చి ఆలయ గురుస్వామి మేడిసెటి సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి మేడిసెట్టి సూర్యభాస్కర్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా ఈ వారం అమ్మవారు సంతోషిమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని, వేకోజాము నుండి ప్రత్యేక కుంకుమార్చనలు మహిళలు నిర్వహించారన్నారు. కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించాలని కోరారు.
ఆషాఢమాస సందర్భంగా కోరిన కోరికలు తీర్చే తల్లి మండపాట ఏడుదు రోడ్లో వేయించేసి ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి వారి యొక్క దివ్య ఆలయ సన్నిధిలో మరి ఈ రోజున ఉదయం నుంచి 5:30 నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క అభిషేకాలు స్వయంగా అభిషేకాలు అలాగే కుంకుమార్చనలు ఈ రోజున అమ్మవారి యొక్క అవతారం సంతోషమాతగా ఇంతేదంటే ఆషాఢమాసంలో కొంచెం ప్రజలంతా కూడా అనారోగ్యంతో ఉంటారు. ఆరోగ్యం బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని పెద్దమ్మ తల్లి వారి యొక్క కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అమ్మవారిని సంతోషమాతగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల 26వ తారీఖున ఆషాఢమాస సందర్భంగా అమ్మవారిని శాకాంబరీదేవిగా అంటే శాంత స్వరూపిణి కనుక అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి నవగ్రహ శాంతి సహిత ప్రత్యేకంగా మళ్ళా శుక్రుడికి హోమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి ఆ నవగ్రహ శాంతి హోమంలో ప్రత్యేక శుక్రగ్రహ దోష నివారణ హోమంలో పాల్గొనవలసిగా కోరుతున్నాం. ఆ రోజున అమ్మవారు శాకాంబరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలిసిన వారు అందరినీ కూడా తీసుకుని రండి. ఇక్కడ ఏ విధమైనటువంటి చందాలు కానీ డబ్బులు కానీ అడగడం జరగదు. మీరు ఇవ్వాలనుకుంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో బ్రహ్మాండంగా మరి వందలాది మంది ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క సన్నిధిలో బ్రహ్మాండంగా చాలా ఘనంగా ఇక్కడ అన్నద ప్రసాద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరైనా ఇవ్వగలిగితే భాగస్వాములు అవ్వాలనుకుంటే అన్నప్రసాదానికి ఏమైనా మరి సందాలు కానీ బియ్యం కానీ ఇవ్వచ్చు, లేదనుకుంటే చక్కగా వచ్చి భోజనం చేసుకుని వెళ్ళచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా 26వ తారీఖున జరిగేటటువంటి హోమంలో రండి, పాల్గొనండి, మీ యొక్క గ్రహదాసాలు పోగొట్టుకోండి. ప్రత్యేకంగా ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి హోమం కాబట్టి అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి కాబట్టి అమ్మవారు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆ రోజున అందరూ కూడా రండి, చక్కగా మీ యొక్క కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండండి. జై పెద్దమ్మ తల్లి, జై జై. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.